గేమ్ చేంజర్ అంటే ఏమిటి, గేమ్ స్పాయిలర్ అంటే ఏమిటి, ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంతో అనుబంధం ఉంది అని నేను ఒక ప్రశ్న వేశానండి. ఆ ప్రశ్నకు సమాధానాలు రాసిన వాళ్ళున్నారు మీలో, వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. చాలా చక్కగా సమాధానాలను రాశారండి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ, ధర్మరాజుకు దుర్యోధనుడికి తేడా ఏమిటి అని చెప్పి నేను ప్రశ్న వేశాను. చాలామంది సమాధానాలు రాయడానికి ట్రై చేశారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. గేమ్ చేంజర్ అంటే ఏమిటి, గేమ్ స్పాయిలర్ అంటే ఏమిటి అన్న విషయం కూడా తెలుసుకోలేనంతటి ఫ్యాన్ మత్తు, ఫ్యాన్ పిచ్చి ఎక్కిందండి జనాలకు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిన్నటి నుంచి చూస్తున్నాను సోషల్ మీడియాలో, ఈవెన్ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ మెసేజెస్, ఈవెన్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోమోస్ కింద కానీ కొంతమంది రతిక గేమ్ చేంజర్, గేమ్ చేంజర్, గేమ్ చేంజర్. దరిద్రంగా ఉందండి వినడానికి. గేమ్ చేంజర్ అంటే ఏమిటి, గేమ్ స్పాయిలర్ అంటే ఏమిటి ఒకసారి తెలుసుకోండి, ఆలోచించండి అన్నట్టు ఇంకొక విషయం చెప్తాను. ముందు ఈ విషయం నేను చెప్పకపోతే మళ్ళీ అదే పాయింట్ పట్టుకొస్తున్నారు. ఆ లోపల మిగతా ఇప్పుడు ఆమె టీంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, గౌతమ్ కానీ, తేజ కానీ, దామిని కానీ, శుభశ్రీ కానీ, వీళ్ళందరూ ఆడుతున్నారు కదా. వాళ్ళు ఏమైనా అద్భుతంగా ఆడారని చెప్పి నేను మెచ్చుకున్నానా? వాళ్ళు కన్నింగ్ ఆట ఆడారని కదా మెచ్చుకున్నాను. ఈవెన్ ఆ సందీప్ పవరాస్త్ర దొంగతనం చేస్తే దాన్ని కూడా తిట్టడానికి ప్రత్యేకమైన వీడియో కదా నేను పెట్టింది. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ ప్రైజ్కి సంబంధించింది, అందుకే కదా వచ్చింది. వాళ్ళ టీమ్నే తిడుతూ వచ్చాను ఎక్కువగా, వీళ్ళందరూ కన్నింగ్ ఆట ఆడుతున్నారనే విషయమే తిడుతూ వచ్చాను. ఈరోజు ఉదయం పెట్టిన 40 నిమిషాల విశ్లేషణలో మొట్టమొదటే చెప్పేశాను కదండి, శివాజీ, ప్రిన్స్ యావర్ వీళ్ళిద్దరు బాగా ఆడారు, వీళ్ళని మనం సెలెక్ట్ చేసుకుందాము, స్ట్రైట్గా సెలెక్ట్ చేసుకుందాము, నీతిగా సెలెక్ట్ చేసుకుందాము, ఈ టాస్క్లో ఎవరైతే బాగా ఆడారో ఆ కోణంలో మనం వెళదాము అని చెప్పి కనుక ఆలోచించుంటే డెఫినెట్గా వాళ్ళు కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నట్టు. లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైన స్వార్థంతో వాళ్ళు బతికి బట్టగట్టాలి నామినేషన్స్లో అన్న కోణంలో ఆలోచిస్తున్నారు అని చెప్పి నిన్న మాట్లాడాను. చాలాసేపు దాని గురించి చెప్పాను కదా, వాళ్ళు కన్నింగ్ ఆట ఆడారని చెప్పాను. మిగతా వాళ్ళు కన్నింగ్ ఆట ఆడినంత మాత్రాన ఈమె ఆడినటువంటిది కరెక్ట్ అయిపోదండి. ఈమె ప్రవర్తన కరెక్ట్ అవ్వదు, ఈమె ఆడిన విధానం కూడా కరెక్ట్ అవ్వదు. ఈమె కూడా ఈమె వ్యక్తిగతమైన స్వార్థంతో ఆడింది. శివాజీ నన్ను బిడ్డా బిడ్డ అన్నాడు, నాకు మద్దతుగా నిలిచాడు, నాకు హౌస్లో కాస్త మద్దతుగా నిలుస్తున్నది ఇప్పటివరకు శివాజీ, సో నేను శివాజీ వైపు మొగ్గు చూపాలి, ఇంతే ఉన్నది ఈమె ఆలోచన. తేజ ఉన్నాడు అనుకోండి, నేను బతికి బట్టగట్టాలంటే ప్రిన్స్ యావర్ని మెడబెట్టి బయటికి గెంటేయాలి, ప్రిన్స్ యావర్ నామినేషన్స్లో ఉండేలా చూసుకోవాలి, అప్పుడు నేను బతికి బట్టగడతాను. సో కాబట్టి అని చెప్పి ఆయన ఆలోచించాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచించారు. అందుకని ప్రియాంకను పెడదాం, అందుకని ఈయనని పెడదాం, ఆయనని పెడదామని చెప్పి ఈమె లక్ష్యం శివాజీ ఉండాలి. మరి ప్రిన్స్ యావర్ కూడా ఉండొచ్చు, శివాజీ కూడా ఉండొచ్చు, వీళ్ళిద్దరూ బాగా ఆడారు, బాగా ఆడిన వాళ్ళని మనం ఉంచుదాము అని ఎక్కడ కూడా ఆ గ్రూప్ డిస్కషన్లో ఒక్కసారి కూడా ఆమె మాట్లాడలా. మీరు లైవ్ వెళ్ళి చూడండి, అందరూ చక్కగా గ్రూప్ డిస్కషన్ చేశారు కదా, ఎక్కడన్నా మాట్లాడారేమో చూడండి. వీళ్ళిద్దరిని, శివాజీని, ప్రిన్స్ యావర్ని ఉంచుదాము, ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా చక్కగా ఆడారు, వీళ్ళు బాగా ఆడారు. బాగా ఆడిన వాళ్ళను మనం ఎప్పుడు కూడా గేమ్ నుంచి తప్పించకూడదు, బాగా ఆడిన వాళ్ళు ముందుకెళ్ళాలి, వాళ్లతో మనము ఆ ఫైట్ చేసి గెలవగలిగే స్పిరిట్ ఉండాలి, టగ్గఫార్లాగా ఉండాలి బిగ్ బాస్ గేమ్ అన్నది. ఈ కోణంలో ఏమైనా మాట్లాడిందేమో చూడండి రతిక, ఎక్కడ మాట్లాడలేదండి. నేను చెప్పింది ఆ గ్రూప్ డిస్కషన్ చక్కగా వెల్ లాంటి దాంట్లో కూర్చొని ఫస్ట్ ఓపెన్ చేశారు, ఎక్కడన్నా మాట్లాడిందేమో చూడండి. లేదు, దామిని షకీలా అమ్మ అన్నది, ఈమె శివాజీ అమ్మ అన్నది. దామిని చెప్పినటువంటి షకీలా అమ్మ రీజన్కు, ఈమె చెప్పిన శివాజీ రీజన్కి ఏం తేడా లేదు. అద్భుతంగా ఆడాడు అన్న అని చెప్పి ఆ పాయింట్స్ అన్నీ ఏమన్నా రాసుకొని చెప్పుంటే ఓకే అనొచ్చు. ఇద్దరిని కదండి ఫైనల్ గుంచాల్సింది. ఆ రెండో వ్యక్తి ఎవరు, ప్రిన్స్ ఎవరు కాకపోతే పోనీ ఈమెకు షకీలా బాగా ఆడింది అనిపించింది అనుకుందాం, లేదు శోభాశెట్టి బాగా ఆడింది అనిపించింది అనుకుందాం, పోనీ ఆ రీజన్స్ అన్నా చెప్పింటే, ఆ రీజన్స్ అన్నా లాజికల్గా పుట్ ఫార్వర్డ్ చేసింటే మనం కూడా ఆలోచిస్తాం. అదేం చేయలేదండి ఈ అమ్మాయి కూడా. దామినికి షకీలా కావాలి, అమ్మ 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 బిడ్డ, ఈమెకు శివాజీ కావాలి, డాడీ బిడ్డ, అంతే. నేను శివాజీ ఆటను సమర్థించలేదా, నేను శివాజీ ఆటనే కదా సమర్థించింది. రెండు రోజులు చక్కగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడన్నాను, టాస్క్ ఆడుతున్నాడన్నాను, మెచ్చుకున్నాను, ఎంజాయ్ చేశాను. నేను మా టెరెస్ మీద పైకి ఎక్కి నించుని మాట్లాడాను చూడండి, అందులో శివాజీనే నేను ఎక్కువగా పొగుడుతూ ఉన్నాను, సరదాగా నవ్వుకుంటే మాట్లాడాను, ఎందుకంటే చాలా బాగా ఆడాడు. కానీ ఈమె రతిక శివాజీ హౌజ్లో ఉండాలి అని చెప్తున్నటువంటి ఆ విధానము కరెక్ట్గా లేదు, ఆమె ఎంచుకున్న దారి కరెక్ట్గా లేదు, మిగతా వాళ్ళు చెప్తున్నా సరే విననటువంటి తత్వం బాగాలేదు. ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడే ఇచ్చి పడేసేసి ఇది కాదు నేను వెళ్ళను, నేను 6th పొజిషన్ వెళ్తాను, ఫస్టే ఫస్ట్ చక్కగా అగ్రిమెంట్ జరుగుతున్నప్పుడు ఆ చర్చ లోపల మాట్లాడాలి. మీరు లైవ్ చూడండి ఎక్కడ కూడా లేదు. సెకండ్ ఎవరు వెళ్ళాలి, పల్లవి ప్రశాంత్ వెళ్తున్నాడు, అక్కడి నుంచి డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆమె బ్రెయిన్లో ఉంది, ఓహో గౌతమ్, తేజ వీళ్ళిద్దరు పేరు కొట్టేసేటట్టున్నారు, నేను ఫైనల్గా వెళ్ళి నేను పేరు కొట్టేసేయాలి. ఎవరైతే ఫైనల్గా వెళ్ళి కీస్ ఇస్తారో వాళ్ళకు పేరు వస్తుంది,
స్క్రీన్ ఫోకస్ వస్తుంది, ఇది ఈమె కోణం. ఓకే, వాళ్ళేదో కన్నింగ్ ఆట ఆడడానికి వెళ్తే ఈమె ఏదో రక్షించడానికి వచ్చిన దేవదూత అన్నట్టు కొంతమంది కామెంట్ సెక్షన్లో తెగ రాస్తున్నారు. ఆ ప్రోమో కింద, యూట్యూబ్ ప్రోమో కింద కూడా చూస్తే గేమ్ చేంజర్ అంటే ఏంటి, గేమ్ స్పాయిలర్ అంటే ఏంటండి? ఆలోచించండి, గేమ్ నీ వల్ల ఆగిపోయిందంటే యు ఆర్ ద స్పాయిలర్ ఆఫ్ ద గేమ్. గేమ్ను ముందుకు తీసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉండాలి. ఒకవేళ గేము ఏదైనా కారణాల వల్ల ఆగిపోతుంది అనుకోండి, ఇట్లా ఆగిపోకూడదు గేము, దాన్ని మనం ముందుకు కొనసాగిద్దాము అన్న స్పిరిట్ను కనుక నువ్వు ప్రదర్శిస్తే నువ్వు డెఫినెట్గా గేమ్ చేంజర్వి. చిన్న ఉదాహరణ ఇస్తాను, ఎలాగో వరల్డ్ కప్ రాబోతోంది, క్రికెట్ వరల్డ్ కప్, మనం విశ్లేషణలు పెట్టుకుంటాము. యూకేలో ఉన్న ఒక ఎక్స్పర్ట్ని కూడా మేము కన్సల్ట్ చేయడం జరిగింది, ఆయన కూడా రివ్యూస్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దాదాపు ఈ వీకెండ్ ఉంది కదండి, శనివారం ఆదివారం ఈ రెండు రోజులు మీటింగ్ పెట్టుకుంటాము, చర్చించుకుంటాము, ఆ ప్లాన్ డిజైనింగ్ అంతా ఉంటుంది, రివ్యూస్ ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. సో వరల్డ్ కప్ కాబట్టి వరల్డ్ కప్ ఎగ్జాంపుల్ ఇస్తాను. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచింది, మీ అందరికీ తెలుసు, కపిల్ దేవ్ ఆధ్వర్యంలో కదా. 1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏమిటి, హూ ఇస్ ద గేమ్ చేంజర్ అంటే కపిల్ దేవ్ గారి పేరు అందరూ ముక్త కంఠంతో చెప్తారు, క్రికెట్ అనలిస్ట్. ఎందుకు చెప్తారంటే 1983లో ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసిందండి వరల్డ్ కప్ ఫైనల్లో, 183 రన్స్ కొట్టింది. నవ్వుతారు ఆ రన్స్ చూస్తే ఎవరన్నా, చాలా తక్కువ రన్స్, అది కూడా వెస్టిండీస్ టీం మీద. ఈరోజు వెస్టిండీస్ బలహీనమైన టీం ఉండొచ్చు, ఒకప్పుడు వెస్టిండీస్ టీం బలహీనమైన టీం కాదు, చూస్తే భయం పుట్టేది. బ్యాక్ టు బ్యాక్ 2 times వరల్డ్ కప్ గెలిచారు వాళ్ళు, అలాంటి టీము వరల్డ్ కప్లో వెస్టిండీస్ ఎదురుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మీద 183 రన్స్ కొడితే వాళ్ళు చాలా ఈజీగా చేజ్ చేస్తారు కదా. అన్నట్టు అప్పట్లో 60 overs మ్యాచ్ అండి, ఓడిఐ అంటే నాట్ 50 overs. 60 overs 183 కొట్టారంటే ఎంత దరిద్రమైన స్కోర్ కొట్టింది చూడండి మన టీము. అది పరిస్థితి. ఆ దారుణాన్ని చూడలేక, భారత్ ఓటమిని చూడలేక కెప్టెన్ కపిల్ దేవ్ భార్య గ్రౌండ్ నుంచి ఆమె వెళ్ళిపోయింది, తన హోటల్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది ఆమె. కొంతమంది దారుణాలను చూడలేరు మన కళ్ళ ముందు జరుగుతుంటే, అట్లా చాలామంది ఆ క్రికెట్ స్టేడియం వదిలేసి వెళ్ళిపోయారు భారతీయులు లండన్లో. ఇక మ్యాచ్ స్టార్ట్ అయిందండి, ఆడుతున్నారు. వీవ్ రిచర్డ్స్ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రీజులోకి వచ్చాడు. వీవ్ రిచర్డ్స్ని చూస్తే అసలు చూడంగానే, మనిషిని చూడంగానే భయం పుడుతుంది. ఎందుకంటే ఒక యాటిట్యూడ్ ఉంటుందన్నమాట, కాన్ఫిడెన్స్, బబుల్ గన్ నములుతూ ఆ తర్వాత చాలామంది ఇమిటేట్ చేసేవాళ్ళు అండి. బ్యాట్ పుల్లా పట్టుకున్నట్టు పట్టుకుంటాడు, వస్తాడు. విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ అనమాట వీవ్ రిచర్డ్స్. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, మన భారత్లో కూడా అభిమానులు ఉన్నారు. అభిమానం ఏ స్థాయి దాకా వెళ్ళిందంటే, మన భారత్లో ఉన్న ఒక హీరోయిన్ వీవ్ రిచర్డ్స్తో సహజీవనం చేసి ఒక పిల్లని కూడా కన్నది. 30 తర్వాత లబోదిబో ఇట్లా చేయొద్దు, ఇట్లా సహజీవనాలు చేసి పిల్లల్ని కనకండి అని టైప్లో ఆమె జ్ఞానోదయమైన తర్వాత మనం చెప్తోంది నీనా గుప్తా. సో వీవ్ రిచర్డ్స్ బ్యాటింగ్కి వచ్చి నిలబడ్డాడు. వీవ్ రిచర్డ్స్ని చూస్తేనే అసలు బౌలింగ్ చేసేవాడికే భయం పుడుతుంది. రావడం రావడమే అండి, 7 కొట్టాడు, ఇక అయిపోయిందిరా ఇండియా పని అనుకున్నారు. ఆ టైంలో మదన్ లాల్ అనే బౌలర్ బాల్ వేసాడు. అతనేం అద్భుతమైన బౌలర్ కూడా ఏం కాదు, బాల్ వేసాడు లూజ్ బాలే. వీవ్ రిచర్డ్స్ గాల్లోకి లేపాడు. కపిల్ దేవ్ అండి, అతను ఎక్కడో ఉన్నాడు, అక్కడి నుంచి ఎంత దూరం పరిగెత్తాడంటే కపిల్ దేవ్ ఆ బాల్ పట్టుకోవడానికి, ఓ పక్క పరిగెత్తుతూ మరో పక్క వెనక్కి చూస్తూ, తాను కింద పడకుండా తన బాడీ కంట్రోల్ చేసుకుంటూ, తన చూపు కంట్రోల్ చేసుకుంటూ, వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ కపిల్ దేవ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. వీవ్ రిచర్డ్స్ క్యాచ్ పట్టాడు. అసలు ఆ క్యాచ్ మామూలుగా మానవ మాతృడు ఎవడు పట్టడు, అసలు ఆ క్యాచ్ పట్టడానికి కూడా ఎవరు సాహసం చేయరు. అంత దూరం పరిగెత్తాడు, డ్యామ్ షూర్గా మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంత దూరం పరిగెత్తి ఆ డైరెక్షన్లో క్యాచ్ పట్టాలంటే, ప్రాణాలకు తెగించి అంటారు చూసారు, పట్టాడు. దట్స్ ఇట్, మ్యాచ్ మొత్తం మన చేతుల్లోకి వచ్చి పడింది. 140 వాళ్ళని అవుట్ చేశారు, వరల్డ్ కప్ మనం తీసుకొని వచ్చాం. దాన్ని గేమ్ చేంజింగ్ మూమెంట్ అని పిలుస్తారు. ఇప్పటిదాకా గేమ్ చేంజర్ ఎవరు అంటే కపిల్ దేవ్. ఆ మ్యాచ్లో అంతకుముందు కూడా ఇంకొక మ్యాచ్ అయింది, మన వాళ్ళందరూ టపటపటపట అవుట్ అయితే ఆరో పొజిషన్లోనో ఎక్కడో వచ్చి కపిల్ దేవ్ 175 కొట్టాడండి ఆ వరల్డ్ కప్లో. ఒక్కడే నిలబడి టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడి 175 కొట్టి టీమిండియాని గెలిపించాడు. గేమ్ చేంజర్స్ అంటారు వీళ్ళని, అర్థమవుతుందా? బెన్ స్టోక్స్ మనవాడు కాకపోతే ఏంటి, ఇంగ్లాండ్ టీమ్ పోయినసారి వరల్డ్ కప్లో 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, బెన్ స్టోక్స్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది మ్యాచ్, చూసాం మనం, అద్భుతమైన మ్యాచ్. ఎవరు వరల్డ్ కప్ హీరో 2019 అంటే బెన్ స్టోక్స్ పేరు చెప్తారు. గేమ్ చేంజర్ అనమాట బెన్ స్టోక్స్. సో వీళ్ళని గేమ్ చేంజర్స్ అంటారు. అంటే గేమ్ మన డైరెక్షన్లో లేదు, వేరే డైరెక్షన్లోకి వెళుతోంది, మన డైరెక్షన్లోకి దాన్ని తీసుకొచ్చి విజయాన్ని కట్టబెట్టడాన్ని గేమ్ చేంజర్ అంటారు. ఒక్కోసారి కొంతమంది మనకు పక్కన 4-5 చెప్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని, పట్టు విడుపు అనేది ఉండాలి.
దుర్వ్యసనాల దగ్గర పట్టుబిడిపు అవసరం లేదండి. నీ పక్కన ఫ్రెండ్స్ అందరూ 5 మంది ఏంగా తాగు 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 మందు దాగి అలవాటు చేస్తున్నారు అనుకోండి, సిగరెట్ దాగి అలవాటు చేస్తున్నారు అనుకోండి, నువ్వు వినాల్సిన అవసరం లేదు. అక్కడ నువ్వు పట్టుబట్టు, ఏ లేదండి లేదండి ఏదో చెప్పు, తప్పించుకో అక్కడి నుంచి పట్టుబట్టు. కానీ ఇట్లా ఒక చిన్న ఆట జరుగుతోంది, అక్కడ చెప్తున్నారు 4-5 చెప్తున్నారు ఇలా కాదు ఇలాగా, నువ్వు ఈ పొజిషన్లో వెళ్ళు అని చెప్తున్నారు, ఆమె ఒప్పుకోవడానికి ఏంటండి సమస్య? వెంటనే మీలో చాలామంది ఎందుకు ఈమె ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు అని. నేననేది ఏంటంటే ఆ ముక్క నేను లెక్కట ముందు చెప్పాలా అని రాఘోపాలరావు గారు అన్నట్టు అందరూ కూర్చొని గ్రూప్ డిస్కషన్ చక్కగా చర్చిస్తుంటే అక్కడ ఈమె మాట్లాడచ్చు కదండి మంచిగా, ఎక్కడ కూడా ఆమె స్టేట్మెంట్ లేదండి. చక్కగా ఆడినటువంటి శివాజీ అండ్ ప్రిన్స్ ఎవరు, వీళ్ళిద్దరిని మనం గెలిపిద్దాము, మన నామినేషన్స్ ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతారు, ఇవన్నీ తప్పు అని ఒక్క మాట మాట్లాడాల. ప్రియాంకని మనం పెట్టి మనం సేవ్ అయిపోవడం కానీ, లేకపోతే ప్రిన్స్ యావర్ని మనం ఇట్లా బలి చేసి మనం సేవ్ అయిపోవడం కానీ, ఇవన్నీ తప్పండి. బాగా ఆడాడు యావర్, శివాజీ అన్న బాగా ఆడాడు, ఇట్లా ఎంటర్టైన్ చేశాడు యావర్, ఇట్లా కండబలం చూపించాడు యావర్. లేకపోతే వాళ్ళు గేమ్ గెలిచేవాళ్ళు కాదు, ఫస్ట్ టాస్క్ వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. లేదు శివాజీ అన్న కూడా తను ఒక చెయ్యి చేశాడు, కండబలం చూపించాడు, బుద్ధిబలం చూపించాడు, ఇట్లా వీళ్ళు ఆడారు, వీళ్ళకి అన్యాయం జరగొద్దు, వీళ్ళకి అన్యాయం నేను జరగనివ్వను, ఆ కోణంలో నేను ఆడతాను మీ ఇష్టం అని చెప్పి ఆమె మాట్లాడిందా? లేదు. ఆ చర్చ లోపల లేదండి నేను ఫైనల్గా వెళ్ళదలుచుకున్నాను, నేనైతే ఖచ్చితంగా ఫైనల్ 6th పొజిషన్లో వెళ్ళి శివాజీ అన్నక అండ్ యావరకు నేను కీస్ ఇవ్వదలుచుకున్నాను అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు ఏమైనా చెప్పింది ఏమో చూడండి గ్రూప్ డిస్కషన్ లోపల, ఎక్కడా లేదు. వాళ్ళు కన్నింగ్ అయితే ఈమె కూడా కన్నింగే అండి. ఇప్పుడు దామిని కన్నింగ్ అనుకోండి, షకీల అమ్మకి ఇస్తాను అని అన్నది, ఆమెది కన్నింగ్ లక్షణం అయితే ఈమెది కన్నింగ్ లక్షణమే, శివాజీ అన్నకి ఇస్తాను అన్నది ఆ పాయింట్. దామిని కన్నింగ్ కాదనుకోండి, షకీల అమ్మకి ఇవ్వాలి అనుకోవడం, ఈమె కూడా కన్నింగ్ కాదు. ఎందుకంటే షకీల ఆట సరిగ్గా అంటే సరిగ్గా ఆడలేదు అని కాదు మనం చెప్పేది, షకీలా కంటే వేరే వాళ్ళు బాగా ఆడారు అక్కడ కదా. మరి ఆ పాయింట్ ఏమైనా పుట్ ఫార్వర్డ్ చేసిందా రతిక? అంటే ఎక్కడ ఆ గ్రూప్ డిస్కషన్లో పుట్ ఫార్వర్డ్ చేయలేదు ఈమె. ఈమె కూడా చర్చ ఎంతసేపు ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఉంటారు, మనం ఎట్లా సేవ్ అవ్వాలి, మన ఎట్లా రిస్క్ తగ్గాలి, వేరే వాళ్ళు ఎవరు ఉండాలి, ఈ కోణంలోనే ఆలోచిస్తుంది. నేను తప్పు అని కూడా అనట్లా, ఫస్ట్ నువ్వు అగ్రి అయ్యి పోనీ, నువ్వు అగ్రి అవ్వలేదు, ఏది 6th పొజిషన్కి వెళ్ళడానికే నేను ఒప్పుకుంటానని చెప్పి ఫస్ట్ కనుక నువ్వు ఆ చర్చలో మాట్లాడుంటే నేను కూడా ఏం మాట్లాడేవాడిని కదా, ఏ ఫస్ట్ అగ్రి అయ్యారు కదండి ఈమె 6th పొజిషన్ పంపించడానికి, ఎందుకు ఇట్లా సడన్గా మారుస్తున్నారు అని చెప్పి మనం వాళ్ళని తిట్టేవాళ్ళం. ఈమె గేమ్ మధ్యలోకి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ అయినటువంటి ఇనీషియల్ అగ్రిమెంట్ని కాదనడం. ఇప్పుడు తేజ అండ్ గౌతమ్ డిసైడ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు ఇగో వీళ్ళు వెళ్ళండి ఈ పొజిషన్లో వెళ్ళండి ఈ పొజిషన్లో వెళ్ళండి డిసైడ్ చేస్తుంటే ఏం చేయాలి, ఆగండి బాబు ఆగండి, ఎందుకంత ఆవేశపడుతున్నావు, ఆగు తేజ నువ్వు చెప్పింది ఎందుకు వినాలి, గౌతమ్ నువ్వు చెప్పింది ఎందుకు వినాలి, ఇదిగో నా లాజికల్ పాయింట్ ఇది, నేను ఈ పొజిషన్లో వెళతాను అని చెప్పి ఆమె ఆ గ్రూప్ డిస్కషన్లో చెప్పాలి. అట్లా కాకుండా గేమ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత ఆ విధంగా చెప్పి గేమ్ ఆగిపోవడానికి కారణమయ్యింది సందీప్, సంచాలక్ ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. సంచాలక్ బాధ్యత కేవలం అక్కడ దిష్టిబొమ్మలాగా నించొని చూస్తూ ఉండడం కాదు, సంచాలక్ డిసిషన్ ఈజ్ ఫైనల్, సంచాలక్ డిసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పి చాలాసార్లు నాగార్జున గారు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. మరి సంచాలక్ డిసిషన్ ఫైనల్ అయినప్పుడు సంచాలక్ గేమ్ను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన అక్కడ నిలబడి ఒక ఎగ్జిక్యూటివ్ పవర్తో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ పవర్కి కూడా నువ్వు వాల్యూ ఇవ్వగలిగే పొజిషన్లో లేవు. క్రికెట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఇంకో క్రికెట్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడే. క్రికెట్ అంపైర్ ఏం చేస్తాడండి చెప్పండి, చేతుల్లో ఆ రాళ్ళు పట్టుకొని టిక్కు టిక్ అని రాళ్ళు రా ఒక్కొక్కటి 6 బాల్స్ లెక్కెడతాడు అనుకుంటున్నారా, అవుట్ ఇస్తాడు రూల్ ప్రకారము అంతేనా? గేమ్ ఆగిపోనివ్వండి, క్రికెట్ ఆట వాళ్ళు వీళ్ళు ఎవరైనా గొడవ పడుతూ కానీ ఏదన్నా ఈ గేమ్ ఆగిపోనివ్వండి, తన ఎగ్జిక్యూటివ్ పవర్ వాడగలిగే సామర్థ్యం అంపైర్కి ఉంటుంది, వాడతాడు. ఏయ్ చాలు ఇంకా ఆపండి ఆపండి అని చెప్పి వాళ్ళని విడదీసి ఆపి వెళ్ళు పో తీసుకో బాల్ తీసుకోపో నడు, అంపైర్ చెప్పిన తర్వాత వినాల్సిందే అండి. అంపైర్ చెప్పిన తర్వాత కూడా వాడు ఆగలేదు అనుకోండి, వాడికి తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత అంపైర్కి ఆ పవర్ ఉంటుంది, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, గేమ్ ఆపుతాను, నేను అక్కడ కూర్చుంటాను. మీరు ఈ గల్లీ క్రికెట్ మ్యాచ్ల్లో మీరు చూడండి, చాలాసార్లు మ్యాచ్ ఆగిపోతుంది. ఎందుకు మా కాలేజీలో మా యూనివర్సిటీలో ఒకసారి ఆగిపోయింది కూడా నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతకుముందు, ఆ సన్ని వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు చెప్పాను, బ్యాట్ అక్కడ పడేసి వెళ్ళిపోవడము, నేను నాట్అవుట్ నాట్అవుట్ అని చెప్పి ఇవన్నీ కుదరవండి. నిజంగా ప్రొఫెషనల్గా ఆడుతున్నటువంటి మ్యాచ్ లోపల మానసిక పరిపక్వత ఉంది అనుకుంటే గంటకు ఓడిఐలో ఇన్ని ఓవర్స్ వేయాలని చెప్పి లెక్క ఉంటుంది. ఇప్పుడు 14 ఓవర్లు వేయాలని చెప్పి పెట్టుకున్నారనుకోండి, 1 అవర్లో 14 ఓవర్స్ కనుక బౌలింగ్ చేయకపోతే అంపైర్ ఆ బౌలింగ్ చేసే టీమ్కి ఫైన్ విధిస్తాడు, ముఖ్యంగా కెప్టెన్కి ఫైన్ విధిస్తాడు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, జడేజాని దింపుతూ ఉంటారు, వామ్మో మనం ఎందుకో స్లోగా వేస్తున్నాము బౌలింగ్, 14 ఓవర్లు వేయాలి కదా గంటకు, 15-16 వేసేటట్టు మనం బ్యాలెన్స్ చేయాలి, మనం మరి గంటకు 12 ఓవర్లు వేస్తున్నాము అని చెప్పి వెంటనే జడేజాని దింపుతారు. జడేజా చాలా ఫాస్ట్గా తన బౌలింగ్ స్పెల్ని కంప్లీట్ చేయగలడు అని చెప్పి వరల్డ్ రికార్డు ఉంది, వచ్చి టకటకటక 3 ఓవర్లు వేసి వెళ్ళిపోతాడు జడేజా,
దెబ్బకు టైం మేనేజ్ అయిపోతుంది. టైం కనుక మేనేజ్ చేయకపోతే అంపైర్ కెప్టెన్కి ఫైన్ వేస్తాడు క్రికెట్లో. సో ఇవన్నమాట, అంపైర్ వల్ల కూడా కాలేదనుకోండి, కొన్నిసార్లు అంపైర్ మీదకి ఎగబడుతున్నారు అని చేస్తున్నారనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? రెఫరీ ఉంటాడు పైన బిగ్ బాస్, ఆయన తన ఎగ్జిక్యూటివ్ పవర్ వాడతాడు, వాడి ఏం చేయాలి ఎవరెవరు తోకొకవేళ కోస్తాడు. బిగ్ బాస్ ఏం చేశాడు అదే చేశాడు. ఆట గేమ్ స్పాయిలర్ గేమ్ని స్పాయిల్ చేస్తుంటే ఎవరో ఒకరు అంటే ముందుకు వెళ్ళాలి, ఏదో చేయాలి కదా. ముందు ఒప్పుకున్నటువంటి అగ్రిమెంట్ను ఖాతరు చేయకపోవడం, ఎక్కడ ఒప్పుకున్నారండి ఎక్కడ ఒప్పుకున్నారండి అంటారేమో, అక్కడ గ్రూప్ డిస్కషన్లో ఎందుకు చెప్పలేదండి ఈమె, నేను 6th పొజిషన్ వెళ్తాను, 5th వెళ్తాను, నేను 3rd వెళ్ళను అని చెప్పి అక్కడ ఎందుకు మాట్లాడలేదు ఈమె స్పష్టంగా. ఈమె ఇంటెన్షన్ శివాజీ అండ్ యావర్ వీళ్ళిద్దరు చక్కగా ఆడారు కాబట్టి వాళ్ళని గెలిపిద్దామన్నటువంటి ఇంటెన్షన్ కాదు ఈమెది. ఒక పట్టు వచ్చింది వస్తే నేను కిందికి దిగను, ఇంకా పట్టు విడుపు ఉండదు, ఇంకా నాకు నేను పైనెక్కి కూర్చుంటాను కొండ మీద గేమ్ ఏమన్నా కానీ. బిగ్ బాస్ ఏం చేశాడు, ఏం చేశాడండి? దుర్యోధనుడికి చాలామంది చెప్పారు వాడు వినలేదు, 5 ఊళ్ళు ఇరా బాబు అనగాని వినలేదు. దుర్యోధనుడు మళ్ళీ రివర్స్లు ఏం వాదించాడు, ధర్మరాజు వినొచ్చుగా, ఇది నాదేగా రాజ్యము, వాళ్ళు అడవుల్లో అడుక్కుతినొచ్చుగా ఇది. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు, చెప్పాడు వినలేదు, సంచాలకు చెప్పాడు వినలేదు, భీష్ముడు వీళ్ళందరూ. అప్పుడు ఏమైంది, బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయ్యాడు, కృష్ణుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేశాడు కృష్ణుడు, యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఏం జరుగుతుంది, దుర్యోధనుడు ఫైనల్ దాకా ఉంటే ఉండొచ్చేమో, టాప్ 5 దాకా వస్తే రావచ్చేమో దుర్యోధనుడి లక్షణాలతో, కానీ ఏం జరుగుతుందండి, కాళ్ళు రక్కొట్టి భూమిలో యుద్ధ భూమిలో పడేసి వెళ్ళిపోతారు. కానీ దుర్యోధనుడు చేసిన పని వల్ల ఏం జరుగుతుందో తెలుసా, ఆట బాగా ఆడుతున్నటువంటి వాళ్ళ వైపు కూడా కొంతమంది మరణిస్తారు, పాండవుల వైపు కూడా కొంతమంది మరణిస్తారు, ద్రుపద మహారాజు, విరాటుడు వీళ్ళందరూ కూడా మరణించే అవకాశం ఉంటుంది. ఒకసారి యుద్ధం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి, బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత, యుద్ధం వచ్చిన తర్వాత ఎవరికైనా డ్యామేజ్ అవుతుంది. అమర్దీప్కి డ్యామేజ్ అయ్యింది, శోభాశెట్టికి డ్యామేజ్ అయ్యింది, ప్రియాంకకు డ్యామేజ్ అయ్యింది, ముగ్గురిని తప్పించాడు. ఈమె కాస్త ఓకే ఇప్పుడు ఏంది, శివాజీ అన్న ఒకవేళ ఫైనల్గా కీ కనుక దక్కించుకోకపోతే ఏం పర్వాలేదు, శివాజీ అన్న ఇక్కడ ఉండగలడు, ఆడగలడు, చక్కగా ఆడుతున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఆ సామర్థ్యం ఆయనకుంది, చలో నేను కీస్ ఇలా ఇస్తాను, ఇంతమంది చెప్తున్నారు నాకు, పోనీ 3rd పొజిషన్లో ఇవ్వలేదు, పోనీ 4th పొజిషన్లో వెళ్ళి నాకు ఇస్తాను, ఇంతమంది చెప్తున్నారు, సంచాలక్ చెప్తున్నాడు, నా వల్ల గేమ్ ఆగిపోకూడదు, 2 గంటలు గేమ్ ఆగడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆలోచించిందా, లేదండి, మొత్తం నా మీదకి ఫోకస్ రావాలి, కంటెంట్ కామేశ్వరి, నేను పట్టిన పట్టు విడవను, ఎవరు చెప్పినా విడవను, ఇదే అనమాట. తన ఈగోను నెగ్గించుకోవడం కోసం ఈమె ఆడింది. అవతల వాళ్ళు కన్నింగ్ ఆడినంత మాత్రాన ఈమెద గొప్ప ఆట ఆడలేదు, ఈమె కూడా కన్నింగ్ ఆడినట్టే ఆ కోణంలో చూస్తే. ఫస్ట్ వీళ్ళు కూర్చొని వీక్ కంటెస్టెంట్స్ని మనం తప్పించాలి, ఇట్లా చేయాలి, నామినేషన్లో పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తే ఈమె ఆలోచన కూడా శివాజీని పెట్టాలి, శివాజీని. నేను కూడా అండి ఇప్పుడు శివాజీ ఆట సమర్థించానని చెప్తున్నాను, దట్ డజంట్ మీన్ దట్ ఇట్లా ఆట ఆపేసి ఇంత దరిద్రంగా బిహేవ్ చేసి తన టీం వాళ్ళనే చండాలము బఫూన్స్ అని చెప్పి తిట్టి ఇష్టం వచ్చినట్టు. సరే ఆ తిట్లు కూడా అన్ని పక్కన పెట్టండి, ఆట ఆగిపోవడం అనేదండి కరెక్ట్ కాదు. సో ఆట ఆపే వాళ్ళని గేమ్ స్పాయిలర్స్ అంటారు, గేమ్ చేంజర్స్ అన్నారు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత చిట్ట చివరగా ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను, సంచాలక్ చాలా బాగా చేశాడు. సంచాలక్ ఇంతకుముందు బిగ్ బాసుల్లో చేసిన సంచాలకులు మొట్టమొదటి 2-3 వారాలలో ఎవరెవరు సంచాలకత్వం చేశారని చెప్పి గమనిస్తే సందీప్ మాస్టర్ చేసినటువంటి సంచాలకత్వం నాకు చాలా బాగా నచ్చిందండి. తన సామర్థ్యాన్ని ఉపయోగించాడు, తన పవర్ని ఉపయోగించాడు, గట్టిగా మాట్లాడాడు, అక్కడ నించున్నాడు, 2 గంటలైనా సరే నీళ్ళు దాకుండా అక్కడ నించున్నాడు, బిగ్ బాస్ బెల్లు కొట్టాడు కాబట్టి అక్కడే ఉండాలి, ఉన్నాడు, ట్రై చేశాడు, ఆట ముందు కొనసాగేలా ప్రయత్నం చేశాడు, నువ్వు వెయ్యమ్మా అని చెప్పాడు, ఇలా చెప్పాడు, ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి ఆయా బాబు అని చెప్పి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశాడు, ఓటింగ్ పెట్టుకోండి అన్నాడు, ఏదో ఒకటి చెయ్యండి, ముందు గేమ్ ముందుకు వెళ్ళేలా చేయండి అన్నాడు, ప్రయత్నం చేశాడు, తన వంతు ప్రయత్నం తాను చేశాడు. నాగార్జున గారు కనుక సందీప్ మాస్టర్ యొక్క సంచాలకత్వాన్ని మెచ్చుకోకపోతే, నాగార్జున గారు అండి డెఫినెట్గా ఆ తర్వాత రాబోయే భయంకరమైన సంచాలకులను చూసి ఏడవాల్సి ఉంటుంది. ఈమె ఇన్ని మాటలు మాట్లాడి ఇంత అక్కడ విధ్వంసం సృష్టిస్తూ జనాలకు పిచ్చెక్కిస్తూ మళ్ళీ సందీప్ మాస్టర్ కొంచెం ఆవేశంగా చెప్తుంటే ఆయనకేదో చెప్తుంది, మీరు కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పి, అంటే మీ పొజిషన్లో ఉన్నవాళ్ళు మీరు ఇట్లా ఉండకూడదు అని చెప్తుంది. బ్రెయిన్ పనిచేయట్లేదండి ఈమెకు కాదు, ఆమెకు పాపం బ్రెయిన్ పనిచేస్తుంది, ఆమెను సమర్థిస్తున్న వాళ్ళకి బ్రెయిన్ పనిచేయట్లేదు. ఎందుకు సార్ ఇంత హార్షగా చెప్తారంటే హార్షగానే చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఈమె చెప్తోంది కదా, అంటే జడ్జి స్థానంలో ఒక సంచాలక స్థానంలో ఉన్నవాడు ఎంత ఆవేశంగా ఉండకూడదు, ఎలా ఉండాలో నీతులు చెప్తోంది ఈమె. ఆ నీతులు చెప్పే ఈమెకు మరి జడ్జి స్థానం లేదా సంచాలక స్థానంలో కూర్చున్న వ్యక్తి తనను వచ్చి ముందుకొచ్చి ఆట ఆడవమ్మా అని చెప్తుంటే ఎందుకు ఆడట్లేదు? ఆయన నిర్ణయానికి మాత్రం నువ్వు గౌరవం ఇవ్వవా, ఆయన ఏ విధంగా ఉండాలో నువ్వు నీతులు చెప్తావా, అది కూడా అన్నాడు సందీప్. నువ్వు నా పొజిషన్కి అసలు గౌరవం ఇస్తున్నావా, రెస్పెక్ట్ ఇస్తున్నావా, నేను చెప్పేది వింటున్నావా, వినట్లేదు కదా.
మరి అలాంటప్పుడు నువ్వు నాకు నువ్వేం చెప్తున్నావు, నాకు నేను ఎలా ఉండాలో ఏంటో అని చెప్పి అన్నాడు. మీకు కాజల్ అండ్ సన్నీకి సంబంధించింది ఉంటుంది చూసారా, ఆ టైంలో నేను ఆ పర్టికులర్ టాస్క్ లోపల నేను సన్నీని సమర్థించలేదు. చాలామంది మీలో సన్నీని సమర్థించే బ్యాచ్ ఒకటి తయారయ్యారు కాబట్టి కాజల్ ఏం చేసినా సరే కరెక్ట్గానే చేసింది అన్నటువంటి కోణంలో, ఆ భ్రమలో, ఆ వాగులో పడి కొట్టుకుపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సేమ్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఈమె 5-6 గంటలు లాగి తన మీద ఫోకస్ వచ్చేలా చేసి తనే హైలైట్ అవ్వాలి, తనే ఇది చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసింది. ఇక్కడ నేను శివాజీని సమర్థిస్తున్నాను ఆటను, బట్ ఈమె ఆడినటువంటి విధానాన్ని, ఈమె మాట్లాడిన విధానాన్ని, పక్కన వాళ్ళు చెప్తున్నా సరే వినకుండా కూర్చున్న విధానాన్ని సమర్థించే ప్రసక్తే లేదు. పట్టు విడుపు అనేది ఉండాలి మనిషికి ఎప్పుడైనా కానీ. దుర్వ్యసనాల విషయంలో ఉండాల్సిన అవసరం లేదు, నీ వ్యక్తిత్వం విషయంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇట్లా ఒక ఆట వచ్చింది, 4 ఆడుతున్నారు, 5 మంది ఆడుతున్నారు, ఒక పట్టు విడుపు లేదు, ముందే చెప్పు, అగ్రిమెంట్ చర్చించు చక్కగా సమయం వచ్చినప్పుడు. అదేం చర్చించకుండా ఆట మధ్యలోకి వచ్చి నాకు నా ఇష్టం వచ్చినా నేను బిహేవ్ చేస్తానంటే అది కరెక్ట్ కాదండి. వాళ్ళందరూ కన్నింగ్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ అంతకు మించినటువంటి ఎక్స్ట్రా లార్జ్ తప్పులు ఈమె దగ్గర ఉన్నాయి. ఇది టీమిక్స్చర్ ఛానల్ విశ్లేషణ. నచ్చితే లైక్, నచ్చపోతే డిస్లైక్ కొట్టేయండి. ఈరోజు ఎపిసోడ్ సంగతి ఏంటో మనం ఏం చేస్తున్నాం, రేపు ఉదయం మాట్లాడుకుంటున్నాం. ధన్యవాదాలు.